అందుకనే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు జాతీయ రహదారులు శాంక్షన్ చేసుకునేటటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారి ద్వారా నాకు కల్పించారు. అందుకని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటు కంటే మనం ముందున్నాం. అందుకని చుట్టుపక్కల భద్రాచలం నుంచి అన్ని పక్కలకి ఈ రోజు జాతీయ రహదారులు విస్తరించే పనులు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో రైల్వే లైన్ కూడా భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్కి ఒడిశాకి వెళ్ళే అవకాశం వచ్చింది. తప్పకుండా ఈ రోజున అటు రాజమండ్రికి కొత్తగూడెం నుంచి కోవూరు, అదేవిధంగా పెనుపల్లి నుంచి అమరావతి ఇబ్రహీంపట్నం, ఇటు మల్కనగిరి రైల్వే లైన్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. సొత్తుపల్లి రేపు భవిష్యత్తులో జంక్షన్ కాబోతా ఉంది. ఈ రకంగా రూపకల్పన చేసిన కార్యక్రమాలు కొనసాగాలన్నా, ఈ జిల్లాతోటి పాటు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, మనకి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి నాయకుడిని మనం బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో ఒడిదుడుకులుంటాయి, కింద పడతాం మీద పడతాం. రెడ్డి గారు చెప్పారు 10 సార్లలో 5 సార్లు ఓడిపోయాం, 5 సార్లు గెలిచాం. కానీ నీతిగా నిబద్ధతగా ఉంటే జీవితకాలం ఆ విలువలు ఉంటాయి, ఆ గౌరవం ఉంటుంది, ఆ మర్యాద ఉంటుంది. ఆ మర్యాద ఉన్నటువంటి వ్యక్తులతోటి మీరు సహకరిస్తే మీకు మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీకు ఆ గౌరవం దక్కుద్ది. అందుకనే 40 సంవత్సరాలు ఏమీ చేయనటువంటి మీరు నాతో ఉన్నారు, అన్ని చేసినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడో ఉన్నారు. అయినా సరే నాకు అభ్యంతరం లేదు. మీరు నన్ను రక్షించగలిగిన వాళ్ళు, మీరు నన్ను ముందుకు నడపగలిగిన వాళ్ళు, మీరుంటే చాలు కొండలను పిండి చేసి మళ్ళీ భవిష్యత్తుని మీ చేతుల్లో పెట్టే అవకాశం తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా మీకు కాబట్టి రాజుగారు చిన్నగా నన్ను భోజనానికి పిలిస్తే ఇలా అనుకోకుండా ఆయన కూడా ఇబ్బంది పెట్టాం. ముందు 50 మంది అని చెప్పా, తర్వాత 500 అని చెప్పాం, బయలుదేరేటప్పుడు 1000 మంది అని చెప్పాం, కొత్తగూడెం వచ్చాక 2000 అని చెప్పాం, ఇప్పుడు 3000 4000 నాకు తెలియదు. కానీ పాపం రాజుగారిని ఇబ్బంది పెట్టా, భవిష్యత్తులో ఎప్పుడు నన్ను భోజనానికి పిలవద్దు. కాబట్టి ఇంత అభిమానంతో రెడ్డి గారు చెప్పిన 200-300 కిలోమీటర్ల నుంచి రాజుగారి భోజనం కోసం వచ్చినటువంటి మీకు, నన్ను గుండెల్లో సాగుతున్నటువంటి మీకు, జన్మత నేను నా జీవితం ఉన్నంతకాలం మీకు రుణపడి ఉంటానని విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాజుగారికి అన్నదాతకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాజేడు ప్రజలందరికీ కూడా తప్పకుండా మీరు అడిగేటటువంటి కార్యక్రమాలు చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ఇస్తానని చెప్పి కోరుకుంటూ